హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీస్ కిచెన్. ఈరోజు మనం దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే రెండు దోసకాయలు తీసుకున్నాను, అలాగే కావాల్సిన పచ్చిమిర్చి. సో నేనైతే ఇన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్న దగ్గర ఒక 20-25 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నా కారానికి బట్టి. మేము కారం ఎక్కువ తింటాము, సో అందుకని నేను తీసుకున్నాను. మీకు కావాలంటే మీకు సరిపడిన కారం మీరు తీసుకుని, పచ్చిమిరపకాయలు తీసుకుని మీరు మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. సో పచ్చిమిరపకాయలు నేను సగం సగం కట్ చేసి కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే దోసకాయని తోలు తీసేసి కడిగి పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు అలాగే మినప్పప్పు వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆవాలు అనేది చిటపటలాడిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు యాడ్ చేస్తున్నాను. మినప్పప్పు అని మనం ఎక్కువ వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి అనేది కారం లేదు, తక్కువగా ఉంది, సో అందుకని నేను ఇన్ని యాడ్ చేస్తున్నాను. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. సో ఒక పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు వేసి బాగా ఫ్రై చేసుకొని మనకి మినపప్పు అనేది గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది చూడండి. సో ఇప్పుడు నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఇవి చల్లారడానికి పెడుతున్నాను. ఇప్పుడు మనం దోసకాయ ముక్కల్ని కోసుకుందాము. సో దోసకాయల్లో మనకేంటంటే విత్తనాలు ఉంటాయి కదా, దోసకాయ గింజలు ఉంటాయి కదా, సో అవి తీసి మనం వేసుకోవచ్చు, లేకపోతే గింజలతో కూడా వేసుకోవచ్చు. నేను ఇలాగే వేసేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకుంటున్నాను. మిక్సీ జార్లో ఏంటంటే కొంచెం జీలకర్ర, అలాగే 10 నుంచి 15 వెల్లుల్లి రబ్బలు, కొంచెం కొత్తిమీర, అలాగే ఉప్పు, అండ్ మనం ఏపి పెట్టుకున్నాము కదా పచ్చిమిర్చి ఆవాలు అవన్నీ వేసేసి బాగా మెత్తగా ఫస్ట్ గ్రైండ్ చేసేద్దాము. అండ్ ఈ పచ్చడి ఏంటంటే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలా కాకుండా దోశ ఇడ్లీలు కూడా మీరు సైడ్గా పెట్టుకుని సైడ్ డిష్గా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ యాడ్ చేసి నేను గ్రైండ్ చేసేస్తున్నాను. కొంచెం కల్లుప్పు వేసి గ్రైండ్ చేసుకొని, మనం కల్లుప్పు ఎందుకు వేస్తున్నామంటే మనకి తొందరగా అవి నలిగిపోతాయి అన్నమాట, పేస్ట్ అయిపోతాయి. ఫస్ట్ ఇది బాగా పేస్ట్ చేసుకున్న తర్వాత నేను దోసకాయ ముక్కలు అనేది యాడ్ చేస్తాను. దోసకాయ ముక్కలు మనం ఒకసారి తిప్పితే చాలు, జస్ట్ కచ్చాపచ్చాగా నలిగితే చాలు, మనకి అలా పీసెస్ పీసెస్గా ఉంటే బాగుంటుంది. సో మూత పెట్టేసి మిక్సీలో వేసేసుకుంటే మనకి ఇలా పేస్ట్ అయిపోతుంది. సో తర్వాత దోసకాయలను కూడా యాడ్ చేసేసి మనం ఇలా పచ్చడి చేసేసుకోవచ్చు. సో పచ్చడి అనేది రెడీ అయిపోయింది, నేను డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దోసకాయ పచ్చడి అనేది రెడీ, తప్పకుండా ట్రై చేసి చూడండి. బాయ్.